నమస్కారం మీరు చూస్తుంది జీఎం న్యూస్ నా పేరు నందిని ముందుగా హెడ్లైన్స్ పట్టణానికి అమృత పథకం ద్వారా మరో 17 కోట్ల నిధులు మంజూరు కానున్నాయన్న మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు నియోజకవర్గ అభివృద్ధిని అడ్డుకునే మాఫియా బెదిరింపులకు బెదిరే ప్రసక్తే లేదన్న పట్టణ టీడీపీ ఇన్‌చార్జ్ రావి జీవో నంబర్ 279ను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మాదాల వెంకటేశ్వరరావు కార్మికుల వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిక ఈ నెల 12వ తేదీన ఎన్నికల నామినేషన్స్ కు ఎన్జీఓస్ తల్లి రావాలని కోరిన తాలూకా యూనిట్ అధ్యక్ష ఫరీద్ బాషా ఏపీ ఎన్జీఓస్ జేఏసీలో ఎటువంటి విభేదాలు లేవన్న రాజేంద్ర ప్రసాద్ నియోజకవర్గ అభివృద్ధిని అడ్డుకునే మాఫియా బెదిరింపులకు బెదిరే ప్రసక్తే లేదని అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తామని మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు అన్నారు రెండో వార్డులో 10 లక్షల వ్యయంతో కల్వర్టు నిర్మాణ పనులకు మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావుతో కలిసి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు స్థానిక రెండో వార్డులో 10 లక్షల వ్యయంతో కల్వర్టు నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించారు ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే రావి మాట్లాడుతూ అభివృద్ధిని చూసి ఓర్వలేని ఎమ్మెల్యే నాని మాఫియా గ్యాంగులను తయారు చేసి మున్సిపల్ సమావేశాలను అడ్డుకునేందుకు చూస్తున్నారన్నారు అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నామని ఇటువంటి తాటాకు చప్పులకు బెదిరేది లేదని స్పష్టం చేశారు స్థానిక వార్డ్ కౌన్సిలర్ పొట్లూరి వెంకటకృష్ణారావు మాట్లాడుతూ ఎమ్మెల్యే నాని రాజేంద్రనగర్ను అభివృద్ధి విషయంలో విపక్షను చూపారని విమర్శించారు ఎమ్మెల్యే నాని తన ఇంటి చుట్టుపక్కల తప్ప రాజేంద్రనగర్లో ఎక్కడ అభివృద్ధి చేసిన దాఖలాలు లేవన్నారు ఎమ్మెల్యే పేరుతో ఉన్న పార్క్ అభివృద్ధి లేక అద్వానంగా తయారై నేడు పందులకు ఆవాస పార్క్ తయారైందని అన్నారు రావి ఎల్వర్తిలో ఎంతో కాలంగా పరిష్కారం కాని బంటుమిల్లి రోడ్డు విస్తరణ ఏలూరు రోడ్డు బంటుమిల్లి రోడ్ల డ్రైనేజీల ప్రక్షాళన చేపట్టారన్నారు రాజకీయాల్లో నానికి రాజకీయ గ్రహణం తప్పదని జోస్యం చెప్పారు ఈ సందర్భంగా తూర్పు కృష్ణ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గుత్తా శివరామకృష్ణ మాట్లాడుతూ పట్టణంలో అనేక ప్రాంతాల్లో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని ముఖ్యంగా అంతర్గత డ్రైనేజీ వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నారని ఇది శుభపరిణామమని కొనియాడారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ అమృత పథకం ద్వారా మరో 17 కోట్ల నిధులు మంజూరు కానున్నాయన్నారు రాజకీయాలకు అతీతంగా పట్టణంలోని అన్ని వార్డులు అభివృద్ధికి నిధులు కేటాయించి మౌలిక వస్తువులు కల్పనే ధ్యేయంగా సాగుతున్నాయన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న కౌన్సిలర్ లింగం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు గువేడ పట్టణంలో ప్రధానంగా చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్న ఈ మురుగునీరు సమస్యని దీనికి ఒక శాశ్వత పరిష్కారం కోసం ఈ ప్రభుత్వం అదేవిధంగా ఈ కౌన్సిల్ అందరూ కూడా కూర్చుని ప్రక్షాళన చేయడం జరుగుతుంది ఎందుకంటే ప్రధానంగా ఈ పట్టణంలో ఉన్న మురుగునీరు అంతా కూడా చంద్రగిరి డ్రైన్ మేజర్గా దాంట్లో కలవాలి అప్పుడే ఇవన్నీ కూడా సాల్వ్ అవుతాయి అనే ఉద్దేశంతోనే ఎంత ఖర్చు అయినా సరే ఎక్కడైతే బాటిల్ నెక్స్ ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి ఆ లెవెల్స్ అన్ని మెయింటైన్ చేసుకుంటూ చంద్రగిరి డ్రైన్ ప్రధానంగా దాన్ని ఉపయోగించుకుని పట్టణంలో మురుగునీరు అంతా కూడా తీసుకెళ్తానికి ప్రయత్నం చేస్తున్నాం దాంట్లో భాగంగానే అనేక రకాలుగా ఈ రోజున రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఉండి కలిసి పెద్ద ఎత్తున గతంలో ఎప్పుడు ఎవరు చూడని విధంగా ఈరోజు నిధులు రాబోతున్నాయి మన పట్టణానికి అన్నీ కూడా సద్వినియోగం చేసుకోవాలి ప్రజలు కూడా దాన్ని దీంట్లో భాగస్వాములు కావాలి ఇక ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో ప్రజలందరూ కూడా పాటించి మన గుడివాడ పట్టణాన్ని స్వచ్ఛ భారత్ కింద ఏ విధంగా అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగిందో దాంట్లో భాగంగా మనం కూడా మన ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచే విధంగా అందరూ కూడా కృషి చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా అలాగే ఈరోజు మీ అందరికీ తెలుసు ఏ విధంగా అయితే సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తున్నాము రాష్ట్రంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాలకి ఏదైతే పెన్షన్స్ 200 నుంచి 1000 రూపాయలు తీసుకొచ్చాం అలాగే వృద్ధులకు కానీ వికలాంగులను 15 చేశాం ఏదైతే ఎలక్షన్లో మనం ప్రామిస్ చేశామో దాని మీద అదేవిధంగా ఈ రోజున గుడివాడ పట్టణం ఉన్న 840 మందికి గతంలో ఎవరూ చేయని విధంగా ఇవాళ వృద్ధులకు కానీ వికలాంగులు కానీ విడోస్ కానీ పెద్ద ఎత్తున ఇవన్నీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది మొన్న 1వ తారీఖు నుంచి 4వ తారీఖు అందరూ కూడా పెన్షన్స్ ఇచ్చాం ఇన్ని కూడా ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి అవాస్తవాలు చెబుతున్నాయి అభివృద్ధి కార్యక్రమాలు ఆటంకం కలగజేస్తున్నారు ఇవాళ ఒక మాఫియాలాగా తయారై ఇవాళ అభివృద్ధిని అడ్డుకుంటే సహించేది లేదు ఎవరు ఏమేమి మాట్లాడినా సరే డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ప్రతి ఒక్కరు కూడా చిత్తశుద్ధితో పనిచేస్తే పట్టణం కానీ మనకి చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్న ప్రధానమైన సమస్యలన్నీ కూడా అటు తాగునీరు కానీ అదే ఇళ్ళు నిర్మించే విధానం కానివ్వండి గతంలో ఏ విధంగా చేశారో మీ అందరికీ తెలుసు మబ్బిపెట్టి ప్రజల్ని ఇళ్ళు ఇస్తామని చెప్పి పట్టాలు ఇస్తామని చెప్పి వాళ్ళని మోసం చేసిన జరిగింది ఆ విధంగా కాకుండా వాళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ ఇప్పటికే మన అన్నం కూడా 7000 8000 వరకు ఎలిజిబిలిటీ 2-బెడ్రూమ్ హౌస్ ఇస్తాకి మేము తయారు చేసిన ప్రణాళికలు తప్పకుండా ఈ రాబోయే 2 సంవత్సరాల్లో ఖచ్చితంగా ఎవరు ఏమన్నా సరే
పేదవారికి ఈ ఒక కార్యక్రమం టేక్ అప్ చేస్తామని చెప్పి గుర్తు చేస్తున్నా రెండో వాట్లో 10 లక్షల రూపాయలతో ఈ 87 గుల బైపాస్ రోడ్డులోకి ఎంటర్ అయ్యే ప్రాంతంలో సిమెంట్ కాంక్రీట్ కలవర్తు నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి మురుగునీరు మొత్తం ఈ మెయిన్ రోడ్లో ఉన్న డ్రైన్ లోకి వచ్చి ఈ 87 గుల బైపాస్ రోడ్డు క్రాస్ చేసే పరిస్థితిలో దీని కింద తూములు ఉన్నాయి చిన్న చిన్న తూములు పైప్ కాలవర్ట్ ఇది ఆ తూములు మొత్తం నిండిపోయి నీళ్లు ముందుకు వెళ్ళే చంద్రకాలవలో కలవాల్సినటువంటి పరిస్థితి ఉన్నా కూడా నీరు ముందుకు వెళ్ళకుండా స్టాగ్నేట్ అయిపోయే పరిస్థితి ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మురుగునీరు మొత్తం ఈ కలవర్ట్ లో నుంచి ముందుకు వెళ్లి చంద్రకాలవలో కలవాల్సినటువంటి పరిస్థితి మరి దాన్ని మురుగునీరుని గుడివాడ పట్టణంలో లోతట్టు ప్రాంతాల్లో గాని సాఫీగా మురుగునీరు పారుదల జరిగేదానికి గాని తీసుకుంటున్నటువంటి చర్యల్లో భాగంగా ఈ రోజు 10 లక్షల రూపాయలతో ఈ కలవర్ట్ నిర్మాణం చేపట్టడం జరిగింది అట్లాగే ఇదే 87 గుల రోడ్లో కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత చింతలకోడలో ఉన్నటువంటి మురుగు మొత్తం 25 26 వార్డుల్లో వచ్చే మురుగు మొత్తం పోవడానికి పైప్ కలవర్ట్ ఉంది అది కూడా మామూలప్పుడు పర్వాలేదు గాని ఏదైనా గట్టిగా ఒక గంట వర్షం పడితే ఆ పైప్ కలవర్ట్ కూడా మూసుకుపోయి నీళ్లు ఎగదన్నే పావణం దాని కూడా 25 లక్షల రూపాయలతో శాంక్షన్ చేయడం జరిగింది అది కూడా 2-3 రోజుల్లో మరి కార్యక్రమం ప్రారంభిస్తా ఉన్నారు కాబట్టి పట్టణంలో ఉన్నటువంటి మురుగునీటి వ్యవస్థని రూపుమాపేదానిలో భాగంగా మరి కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి త్వరలోనే అమృత్కు సంబంధించి రెండో విడత నిధులు స్టామ్ వాటర్ డ్రైనేజీకి 17.5 కోట్ల రూపాయలు శాంక్షన్ అవడానికి కూడా సిద్ధంగా ఉన్నాయి మనం డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్లు కూడా సబ్మిట్ చేసాం అవన్నీ కూడా యాక్సెప్ట్ అయ్యి రెడీగా ఉన్నాయి అట్లాగే ఈ రెండో వార్డుకు సంబంధించినటువంటి 14th ఫైనాన్స్ గ్రాంట్లో కొన్ని వర్కులు పెట్టాం మొన్న జరిగినటువంటి కౌన్సిల్ సమావేశంలో కొన్ని వర్కులు పెట్టాం ఇవన్నీ కూడా ప్రాసెస్లో ఉన్నాయి త్వరలో 40-50 లక్షల రూపాయలతో ఈ వార్డులో డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇది నాగవరపాడులో కొంత ఏరియా దగ్గర నుంచి కలుపుకొని రాజేంద్ర నగర్ కలుపుకొని చివరి వరకు ఉన్నటువంటి పెద్ద వార్డు దీంట్లో అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి ఇటు టీచర్స్ కాలనీ వైపు కూడా కొన్ని రోడ్లు బాగోలేదు ఇవన్నీ కూడా కృష్ణారావు గారు ఎప్పటికప్పుడు కౌన్సిల్లో మా దృష్టికి తీసుకురావడం కూడా జరిగింది అవన్నీ కూడా క్లియర్ చేయడం కోసం పూర్తి స్థాయిలో చేపడతా ఉన్నాం 2.5 సంవత్సరాల సమయం ఉంది ఈ 2.5 సంవత్సరాల్లో డెవలప్ చేయడానికి కావాల్సినటువంటి అన్ని నిధులు తీసుకొస్తాం ఇటు మురుగునీటి పారుదల వ్యవస్థ కానీ మంచినీళ్ళు కానీ రోడ్లు కానీ ప్రతిదీ కాబట్టి పూర్తి స్థాయిలో ఈ వార్డు ఆ వార్డు లేకుండా 36 వార్డుల్లో పూర్తి స్థాయిలో రావాల్సినటువంటి అన్ని మౌలిక సదుపాయాలు కూడా కల్పించేదానికి కావాల్సినటువంటి అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాం పట్టణం యొక్క సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం వాళ్ళు గ్రాంట్లు ఇస్తున్నారు అందులో భాగంగానే ప్రణాళికలు సిద్ధితమవుతూ ఉన్నాయి ప్రణాళికల యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే డ్రైనేజ్ వ్యవస్థ బాగా ఉండాలి రోడ్డు వ్యవస్థ బాగా ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం అందులో భాగంగానే డ్రైన్లను ఆధునీకరించడం డ్రైన్లు లేని చోట్ల డ్రైన్లు కట్టడం ఇలాంటివి అవుతూ ఉన్నాయి అందులో భాగంగానే రాజేంద్ర నగర్కు ఇంపార్టెంట్గా ఉన్నటువంటి ఈ లింక్ ఏదైతే ఉందో రాజేంద్ర నగర్లో ఇంటర్ లింకింగ్ డ్రైన్స్ ఎన్ని కట్టినప్పటికీ ఈ యొక్క డ్రైన్ లేకపోతే కనుక ఫ్రీ ఫ్లో ఉండదు అనేటువంటి ఒక ఉద్దేశంతో ఇది రావాలని చెప్పేసి రెండవ మెంబర్ గారు వారు స్వయంగా దగ్గర ఉండి శాంక్షన్ చేసుకున్నారు అందులో భాగంగానే డ్రైన్లు కడతా ఉన్నారు సో అందువల్ల ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గమనించాలి అందులో భాగంగానే రేపు ఆదివారము హ్యాపీ సండే అటువంటి ఒక ప్రోగ్రామ్ పెడుతున్నాము రేపు ఆదివారం 8:00 నుంచి ఆ ప్రోగ్రామ్ ఉంటుంది సో ఆ ప్రోగ్రాంలో అందరూ కూడా పాల్గొన్న రిక్వెస్ట్ అందరికీ 87 బైపాస్ రోడ్లో కల్వర్ట్ నిర్మించడం అనేది జరుగుతుంది ఈ కల్వర్ట్ యొక్క ముద్దు వేసిన దశం రాజేంద్ర నగర్లో ఎక్కడ చూసినా నీళ్ళు నిల్వ ఉంటాం ఏలూరు రోడ్లో వెంకటేశ్వర స్టోమ్ కాడి నుంచి మరి వాన వచ్చినా కూడా రోడ్డు అంతా మునిగిపోవటం డ్రైన్లో పొంగిపోయి నీళ్లు పోకపోవడం వలన ఈ తూములు ఇక్కడ ఎప్పుడో 25 ఏళ్ళ నాటేసిన తూములు ఆ తూములు పూడిపోవడం వలన ఇక్కడ కల్వర్ట్ నిల్వ అవసరం ఉంది కాబట్టి కల్వర్ట్ కట్టాలని నేను ఎప్పుడో కౌన్సిల్లో ప్రతిపాదించినప్పుడు చైర్మన్ గారు దాన్ని సమర్థించి అది ఈ రోజుకి అది నిర్మాణానికి తయారైంది మరి ఈ కార్యక్రమాలు
पटना ये का चूचना ये इन मन लोकट चूसा एक्कना वर्ष वस्ते मोका लत मैं फैंट पैक लेपा स्कूटर लाख कार अट पथि नीलामाल रोड अट गौरी संगठ मेलू रोड एक्ना सर वर्ष पड़ते ईद निषा नील लेकिन पय विधा मैं पक् निर्माण रैन निर्मित मैं कौनल आध्र्यना मैं रावेंकटेश्वर प्रोत्साहन तो मैं चैरम गार सहकार मरी इन चक्कर कार्यक्रम जो एक्कना गुड़वाट पटण में यह वार्डकना ड्रैन निर्मितों पक् रोड वेटमो मैं मंच नीर पैपल चक् मत जन प्रजल के मंच नीर अंदर मंच पैपन अने पन जो मरी इंत अभिवृद्धि कार्यक्रम जो मरी कार्यक्रम चूसी ओरव कौन मेरी एदो रक एदो गोवाल मैं मैं तिग पड़ता इन जो इतनी मत संप्रदाय का तिग पड़ते मे अभिवृद्धि कार्यक्रम जो चूचे चूडने चेतन मा द्वारा वार्ड को डेवलप लगे मैं अट्लाक मैं एवरत विवाद पड़ा वार्ड डेवलपी रो वार मैं बैपास् रोड मैं कलवर रोड एर्पट्ट मरी गुड़वाड़ पटना वेटी अवट ड्रैन का आलोचि मैं चंद्रेका मर अलागे मध्य मैं गुड़वाड़ नीचे चिंतकोड़ इवन उ मंच अवकाश सदते उन्ई फंडस इप्डा मरी गत लेकिन वाला मरी एला अभिवृद्धि जरक् गुड़वाड़ एनक बड़े मरी टाइम मरी अंत मरी रा वेंकटेश्वर नायकत्व में मेमंत समष्टि कुर्चे गुड़वाड़ अभिवृद्धि की पूर्ति अंदर पनचे मरी अदे विधा इंका फंड फर्दर एम कावाली मरी इवटा राष्ट्र प्रभुत्म चंद्रबाबु नायडु गारु सुमुखंगा मरी आयन उन्नारु कनुक पूर्ति अभिवृद्धि पूर्ति स्थाई अभिवृद्धि चेयडानिकि अवकाशालु उन्नायि मरी अलागे आयन राष्ट्र व्याप्तंगा मरी चाला कष्टपड़ता उन्नारु मरी मोन्नगा निन्नगा मोन्न विशाखपट्नंलो सीआईआई भागस्वामी सदस्सु पेट्टि 10 लक्षल 50 वेल मंदिकि मरी 10 లక్షల 50 వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చే విధంగా ఆయన ప్రయత్నం చేసి 22 లక్షల 40 వేల మందికి ఉద్యోగ అవకాశాలు మరి వచ్చే విధంగా ఆయన ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి ఎన్ని కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు డబ్బులు లేకపోయినా కూడా ఆయన చేస్తున్నటువంటి కృషిని ప్రజలు వాళ్ళ గమనిస్తా ఉన్నారు. ప్రతిపక్షాలళ్ళు మరి వాళ్ళ ఉనికి కోల్పోతాము మనకి ఇక ఎక్కడ కూడా నీడ అనేది కూడా దొరకదని చెప్పేసి మరి బెంబేలు ఎత్తిపోయి మరి వాళ్ళు ఏ విధంగా ఇవన్నీ కూడా ఒక మహాయజ్ఞంలాగా జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ఏ విధంగా చెడగొట్టాలి ఎలా చేస్తే ఈ యొక్క అపఖ్యాతి తీసుకురావాలి రాష్ట్ర ప్రభుత్వానికి గాని ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు గాని తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఏపీ ఎన్జీఓస్ జేఏసీ లో ఎటువంటి విభేదాలు లేవని కొంతమంది ఈ విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని గుడివాడ తాలూకా యూనిట్ అధ్యక్షులు మరియు కార్యదర్శి ఫరీద్ బాషా రాజేంద్ర ప్రసాద్ లు అన్నారు. ఈ నెల 12వ తేదీన జరగబోవు ఏపీ ఎన్జీఓస్ ఎన్నికల నామినేషన్స్ కు ఎన్జీఓస్ తల్లి రావాలని వారు కోరారు. ఈ నెల 12వ తేదీన ఏపీ ఎన్జీఓస్ ఎన్నికల నామినేషన్ కు ఎన్జీఓస్ తల్లి రావాలని గుడివాడ తాలూకా యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు ఫరీద్ బాషా రాజేంద్ర ప్రసాద్ లు కోరారు. స్థానిక ఎన్జీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఏపీ ఎన్జీఓస్ జేఏసీలో ఎటువంటి విభేదాలు లేవని కొంతమంది ఈ విషయంలో తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారని దాన్ని ఎవరు నమ్మవద్దన్నారు. 12వ తేదీ విజయవాడలో జేఏసీ ఆధ్వర్యంలో మాజీ రాష్ట్ర అధ్యక్షులు అశోక్ బాబు ప్యానెల్ నామినేషన్ దాఖలు చేస్తుందన్నారు. ఆయనే తిరిగి ఏకగ్రీవంగా రాష్ట్ర అధ్యక్షులు అవుతారన్నారు. ఈ కార్యక్రమానికి ఉద్యోగ సంఘాలు ఫంక్షనర్స్లు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎస్టీయూ నాయకులు ఎంవీఎస్ఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 12వ తారీఖున విజయవాడలో రాష్ట్ర ఎన్జీఓ సంఘానికి నామినేషన్లు వేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి గుడివాడ తాలూకా యూనిట్ నుంచి ఎన్జీఓస్ జేఏసీ మెంబర్స్ అందరూ హాజరు కావాల్సిందిగా కోరుచున్నాం. 12వ తారీఖు ఉదయం 8 గంటలకి ఇక్కడ నుంచి వెహికల్స్ పెట్టడం జరిగింది. ఆ వెహికల్స్లో అందరూ ఇక్కడ 8 గంటలకి హాజరైతే వాళ్ళందరినీ నామినేషన్ కార్యక్రమానికి తీసుకెళ్తాం. దయచేసి గుడివాడ తాలూకా యూనిట్లో ఉన్న ఎన్జీఓస్ అందరికీ ఇదే పిలుపని భావించి 8 గంటలకి 12వ తారీఖు 8 గంటలకి ఎన్జీఓకు హాజరవ్వాల్సిందిగా కోరుచున్నాం. అట్లానే ఈ మధ్య నానా రకాలుగా జేఏసీలో స్ప్లిట్ వచ్చిందని అదని ఇదని నానా రకాల హంగామా చేస్తున్నారు. ఉద్యోగ సంఘాల్లో ఉద్యోగ ధర్మం కోసం పనిచేస్తానే ఏదన్నా అన్యాయం జరిగితే అందరం కలిసి పోరాడాలి. మనలోనే మనం గ్రూపులు అయ్యి పోరాడుకొని మన సంఘాన్ని బలహీనం చేస్తున్నారు. దయచేసి అలాంటి కార్యక్రమాలు చేయొద్దు. జేఏసీ ఈరోజు చాలా స్ట్రాంగ్గా ఉంది. జేఏసీలో మనకు కావాల్సినన్నీ మాక్సిమం సాధించుకుంటున్నాం. ఎలాంటి పరవచాలు పోకుండా ఒకే మాట మీద ఒకే తాటి మీద ఉండి మనం
మన హక్కును సాధించుకుందామని దయచేసి జేఏసీలో ఉన్న కొన్ని సంఘాలు ఈ మధ్య అనవసరమైన వాగ్వివాదాలు చేసి ఉద్యోగ సంఘాలను పొరుగుని రోడ్డు కిడుస్తున్నారు దయచేసి అలాంటి కార్యక్రమాలను విరమించవలసిందిగా కోరుచున్నాను 12వ తారీఖు జరగబోవు రాష్ట్ర ఎన్నికల్లో అశోక్ బాబు ప్యానెల్ కి మద్దతుగా ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది తాలూకా యూనిట్ పక్షాన అశోక్ బాబు గారి ప్యానెల్ అద్భుతమైన విజయం సాధిస్తుందని ఆ రోజు జరగబోవు నామినేషన్ కార్యక్రమానికి తాలూకా యూనిట్ నుంచి అన్ని సంఘాలు అన్ని ఉద్యోగస్తులు జేఏసీలో ఉన్న అన్ని సంఘాలు కూడా వచ్చి ఆ నామినేషన్ ప్రక్రియని జయప్రచారం చేయాలని కోరుకుంటూ అలాగే ఈ మధ్య కాలంలో జరుగుతున్న వస్తున్న వార్తలు ఎటువంటి నిజం లేదని జేఏసీలో చీలిక అనేది ఏర్పాటు జరగలేదని ఏదో కొన్ని వ్యక్తిగత కారణాల దృష్ట్యా కొంతమంది రిజిస్టర్డ్ సంఘాలైన 4 సంఘాలు మాత్రమే తిరుపతిలో మీటింగ్ పెట్టి మిగతా చిన్న చిన్న సంఘాలన్నింటిని పోగు చేసుకొచ్చి జేఏసీలో చీలిక వచ్చిందని చెప్పి అబద్ధ ప్రచారం జరుగుతున్నారు మీరు వాస్తవంగా చూసినట్లయితే ఆ లిస్టులో సంఘంలో 74 సంఘాలని చెప్పారు 74 సంఘాలలో 4 మాత్రమే రిజిస్టర్డ్ అయినాయి మిగతా సంఘాలన్నీ ఫేక్ సంఘాలు అట్లానే మేము ఉద్యోగస్తులను అవమానపరచట్లేదు కావాలని ఉద్యోగస్తులు చీలిక తెచ్చి ఆ చీలిక ప్రభావం ప్రభుత్వానికి క్యాష్ చేసుకునేటట్టు ఉండకూడదని అందరం కలిసి అశోక్ బాబు నాయకత్వాన్ని బలపరచాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం ఈ నెల 12వ తారీఖున ఏపీఎన్జీఓస్ ఎలక్షన్ సందర్భంగా నామినేషన్ కార్యక్రమం విజయవాడలో జరుగుతున్నది మరి ఈ సందర్భంలోనే ఏపీఎన్జీఓస్తో పాటుగా మరి ఉపాధ్యాయ సంఘాలు కానీ ఇతర సంఘాలన్నీ కూడా మరి ఐకమత్యంగా ఉండి మన యొక్క సమస్యల్ని సాధించుకోవాలి ఏదైనా కలిసి ఉంటే కానీ మనం ప్రభుత్వానికి డిమాండ్ చేయగలుగుతాం ప్రస్తుతం మన పేపర్లో వచ్చేటువంటి విషయాలు కానివ్వండి మీడియాలో కానీ మనకి కొన్ని సంఘాలు మాత్రమే స్వార్థపూరితంగా ఆలోచన చేసి మరి ఈరోజు నూతన జేఏసీ ఏర్పాటు చేశామని చెప్పి చెబుతూ ఉన్నారు మరి ప్రధానంగా ఉపాధ్యాయ సంఘాల్లో ఎస్టీయు కూడా మరి ఇప్పుడు ఉన్నటువంటి జేఏసీలోనే ఉందని చెప్పి మరి అది బలోపేతం అవడానికి ఎస్టీయు పూర్తి స్థాయిలో మద్దతుని ప్రకటిస్తుందనే విషయాన్ని మరి సందర్భంగా తెలియజేస్తున్నాను మన ఏపీఎన్జీఓస్ రాష్ట్ర సంఘానికి 12వ తారీఖున నామినేషన్ కార్యక్రమం ఉంది 19వ తారీఖు ఎలక్షన్ ఉంది ఆ కార్యక్రమానికి మన గుడివాడ ఏపీ యూనిట్ ఎన్జీఓస్ తరపున అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం 12వ తారీఖు నామినేషన్లో కార్యక్రమాన్ని విజయవంతం చేస్తే అశోక్ బాబు గారు ప్యానెల్ని విజయవంతం చేసినట్టే ఆ విధంగా మన యూనిట్ తరపున ఎక్కువ మంది హాజరై ఆ నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని మా ఈస్ట్ కిస్టన్ తరపున మొత్తం 37 మంది ఓటర్లు ఉన్నారు 37 మంది కూడా అశోక్ బాబు గారికి మద్దతు ఇస్తున్నారు అసలు ఒక జేఏసీ ఉండగా ఇంకో జేఏసీ రావడం అనేది మధ్యలో కొన్ని దుష్టశక్తులు ఆవరించి ఎలాగైనా సరే అశోక్ బాబు గారికి దెబ్బ కొట్టాలని ఈ విధంగా వేరే వాళ్ళు ఏదో 4-5ని పోగు చేసుకొని మేము వేరే జేఏసీలో పాల్గొంటున్నాం అశోక్ బాబు గారు ఈసారి జేఏసీ చైర్మన్గా ఉండరు అని అంటున్నారు మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు ఎప్పుడైనా సరే ఒక పెద్ద రాష్ట్ర నాయకుడు ఇచ్చారు ఎప్పుడైనా సరే జేఏసీ చైర్మన్గా ఉండాలంటే ఏపీఎన్జీఓస్ అసోసియేషన్ తరఫున ఎన్నికైన ప్రెసిడెంట్ మాత్రమే జేఏసీకి చైర్మన్గా ఉంటారు ఆ విధంగా అశోక్ బాబు గారిని రానియకుండా ఉండటానికి ఈ విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి అవన్నీ 12వ తారీఖు నామినేషన్లో తెలిసిపోద్ది ఇంకా అశోక్ బాబు గారికి వేయొచ్చు వేయకపోవచ్చు అపోజిషన్గా కానీ మాకు తెలిసి ఆయనకు పోటీగా ఎవరు ఉండరని అనుకుంటున్నాం 19వ తారీఖు దాకా వెయిట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు 12వ తారీఖునే డిసైడ్ అయిపోద్ది ఏపీఎన్జీఓస్ రాష్ట్ర నాయకుడిగా అశోక్ బాబు గారు తిరిగి ఎన్నికవుతారు దాంట్లో తిరగలేదు ఆయనకి పూర్తి మద్దతుగా ఏపీఎన్జీఓస్ గుడివాడ తాలూకా యూనిట్ తరపున మేమందరం మద్దతు ఇస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్
తిరువూరులో ఈ నెల 5వ తేదీన పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి పోటీలలో ఫిట్ జోన్ జిమ్ లిఫ్టర్ పి పృథ్వీరాజ్ బంగారు పతకం సాధించారు. పృథ్వీరాజ్ను నేషనల్ స్థాయికి తీసుకువెళ్లడానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని ఫిట్ జోన్ కోచ్ ఎండీ సైదా అన్నారు. ఈ సందర్భంగా పృథ్వీరాజ్కు పలువురు అభినందనలు తెలిపారు. స్థానిక నెహ్రూ చౌక్ సెంటర్లో గల ఫిట్ జోన్ జిమ్లో పవర్ లిఫ్టర్ పి పృథ్వీరాజ్కు అభినందన సభను ఏర్పాటు చేశారు. ఈ నెల 5వ తేదీన పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తిరువూరులో జరిగిన జిల్లా స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలలో ఫిట్ జోన్ జిమ్ లిఫ్టర్ పి పృథ్వీరాజ్ బంగారు పతకం సాధించారు. 83 కిలోల శరీర బరువు విభాగంలో పాల్గొన్న పృథ్వీరాజ్ స్క్వాండ్ 230, బెంచ్ ప్రెస్ 125, డెడ్ లిఫ్ట్ 227.5 బరువులను ఎత్తి రికార్డ్ స్థాయిలో మొత్తం 582.5 బరువును ఎత్తి బంగారు పతకం సాధించారు. ఈ సందర్భంగా ఫిట్ జోన్ జిమ్ కోచ్ ఎండీ సైదా మాట్లాడుతూ తన జిమ్లో కోచింగ్ తీసుకుని బంగారు పతకం సాధించిన పృథ్వీకి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. జిల్లా స్థాయి నుంచి నేషనల్ స్థాయికి ఎదగాలని కోరారు. తనకు కావాల్సిన కోచింగ్ను తమ జిమ్ తరపున ఇచ్చి నేషనల్కు సెలెక్ట్ అయ్యేలా చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా పృథ్వీరాజ్కు కోచ్ ఎండీ సైదా, శ్యామ్ తదితరులు అభినందనలు తెలిపారు. 5వ తారీఖు తిరువులో జరిగిన కృష్ణా డిస్ట్రిక్ట్ కాంపిటీషన్లో పృథ్వీరాజ్ 83 కేటగిరీలో పాల్గొన్నారు. ఆ 83 కేటగిరీలో టోటల్ వచ్చి 582.5 కేజీలు చేశాడు. దానికి గోల్డ్ మెడల్ సాధించి ఇంకా స్టేట్లో కూడా రావాలని ఇంకా నేషనల్ కూడా అతను ఫ్యాటిక్ చేస్తున్నాడు. ఇంటర్నేషనల్ కూడా వెళ్ళడానికి అలాగే అవకాశం అంటే ఎంత వెయిట్ చేయడం వల్ల నేషనల్కి కంపల్సరీగా అర్హత అవుతాడు. ఇంకా గొప్పగా సాధించాలని నేను కోరుకుంటూ అతనికి ఎలా కావాలని అలా సాయం చేస్తూ ఎలా ఫ్యాటిక్స్ కావాలని ఎలా చేయించాలో అలా చేపించి అతనికి ఎలాగైనా ఇంటర్నేషనల్ వరకు తీసుకెళ్లే బాధ్యత నాకు ఉంది. అది నేను కంపల్సరీగా చేపిస్తాను. ఈ నెల 5వ తారీఖున జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తిరువూరులో జరిగిన పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్లో మా బాడీ ఫిట్ జోన్ జిమ్కు చెందిన పి పృథ్వీరాజ్ 83 కిలోల శరీర బరువు విభాగంలో 582 కిలోల బరువు ఎత్తి బంగారు పథకం సాధించాడు. పాల్గొన్న మొదటి టోర్నీలోనే ఆ టోర్నమెంట్ కల్లా ఎక్కువ బరువు ఎత్తి బంగారు పథకం సాధించడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. అలాగే ఇతన్ని త్వరలో రాష్ట్ర పోటీల్లో సెలక్షన్స్లో ట్రయల్స్లో కూడా మంచి శిక్షణ ఇచ్చి ట్రయల్స్లో కూడా మంచిగా బరువును ఎత్తి స్టేట్ పోటీలకు కూడా ఎంపిక అయ్యేలాగా మేము మా గురువు గారు సైదా గారు శిక్షణ ఇచ్చేలాగా మేము అతన్ని ప్రత్యేక క్యాంప్ పెడుతున్నాము. ఇలా పృథ్వీరాజ్ బంగారు పథకం సాధించడం ఎంతో గర్వంగా ఉంది. నేను కాంపిటీషన్లో నేను బంగారు పథకం సాధించడం జరిగింది. ఇది మా కోచ్ అయిన ఎం సైదా గారు దగ్గరుండి మొత్తం చూసుకున్నారు. ఆయన చేసిన ప్రాక్టీస్ వల్లే నాకు ఇలా రావడం జరిగింది. ఆయనకి ఎంతో రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సార్ సైదా. కార్పొరేట్ వర్గాలకు పెట్టుబడిదారులకు తాకట్టు పెట్టే జీవో నెంబర్ 55279లను వెంటనే రద్దు చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మాదాల వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్యాలయం ఎదురుగా మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎన్ఎంఆర్ కార్మికులతో కలిసి జీవో పత్రాలను ఆయన దగ్ధం చేశారు. కార్పొరేట్ వర్గాలకు పెట్టుబడిదారులకు మున్సిపాలిటీలను తాకట్టు పెట్టే జీవో నెంబర్ 55279లను వెంటనే రద్దు చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మాదాల వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద ప్రభుత్వం జారీ చేసిన జీవో పత్రాలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాది కాలంగా జీవో నెంబర్ 279ను రద్దు చేయాలని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎన్ఎంఆర్ కార్మికులు పలు రకాలుగా ఆందోళన చేపట్టారన్నారు. కార్మికులకు ప్రజలకు భారంగా ఉన్న జీవోను రద్దు చేయకపోగా ఖచ్చితంగా అమలు చేయాలంటూ జీవో నెంబర్ 55ను జారీ చేశారన్నారు. రెండు జీవోలను రద్దు చేయని పక్షంలో ప్రభుత్వం కార్మిక వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందని వెంకటేశ్వరరావు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్యదర్శి కె సుబ్బారావు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు పాల్గొన్నారు. 279 జీవోని రద్దు చేయమని చెప్పేసి మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో కార్పొరేషన్లో సంవత్సర కాలంగా వ్యతిరేకిస్తున్నారు. అనేక నిరసన కార్యక్రమాలు చేశారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడలో కూడా ర్యాలీ పెట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. కానీ ప్రభుత్వం రద్దు చేయకుండా అవి ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి కొత్తగా మరొక 55వ నెంబర్ జీవోను తీసుకురావడం అన్యాయం, సరైంది కాదు. 55వ నెంబర్ జీవోలో అదనంగా కూడా కొన్ని యాడ్ చేశారు. ఉన్న కార్మికులకి జీతాలు ఇవ్వమంటే డబ్బులు లేవంటున్నారు. కనీసం 13,000 ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తే 11,000కే వచ్చారు. మొత్తం 13,000 ఇవ్వపోయింది కాకుండా ఇప్పుడు పెట్టుబడిదారులకి, పెద్దవాళ్ళకి, కార్పొరేట్ సెక్టార్ వాళ్ళకి, కార్పొరేట్ సెక్టార్లో ఉన్న కాంట్రాక్టర్ని పిలిచి 5% నుంచి 10% వరకు ఎన్హాన్స్ చేసైనా సరే ఇవాళ 279 జీవోని అమలు చేయాలని చెప్పేసి మరో జీవో ఇవ్వటం సరైంది కాదు. 279 జీవోని రద్దు చేయాలి. కార్మికవర్గాన్ని యథాతథంగా కొనసాగించాలి. 279 జీవో ప్రకారం ప్రజల మీద భారాలు వేసే వేట్లు ఉన్నాయి. పన్నులు పెంచే, హౌస్ ట్యాక్స్ పెరిగే ప్రమాదం ఉంది. అందుకని 279 జీవోని రద్దు చేయాలి. దాంతోపాటు తీసుకొచ్చిన 55వ నెంబర్ జీవోను కూడా
ఎన్హాన్స్ రద్దుచేసి కార్మిక వర్గాన్ని యథాతథంగా కొనసాగించాలి 55 జీవోను కూడా రద్దు చేయాలని చెప్పేది సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం వెనక తగ్గకపోతే రానున్న కాలంలో మున్సిపల్ కార్మికుల యొక్క కోపాగ్నిని ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తూ ఖచ్చితంగా రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం మున్సిపాలిటీలను పెట్టుబడిదారులకు తాకట్టు పెట్టే జీవో నంబర్ 55279ని వెంటనే రద్దు చేయాలని ఈ రోజున గుడివాడ పట్టణంలో మున్సిపల్ వర్కర్స్ తో జీవో నంబర్ 55ని దగ్ధం చేయటం అనేది జరిగింది గత సంవత్సర కాలం నుండి జీవో నంబర్ 79ని రద్దు చేయాలని సిఐటిగా ఇతర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేయడం ఫలితంగా ఈ జీవోని కొన్ని మున్సిపాలిటీల్లో ఇంప్లిమెంటేషన్ చేయలేదు దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవోని అన్ని మున్సిపాలిటీల్లో ఇంప్లిమెంటేషన్ చేయాలని 55 జీవోని తీసుకురావడం జరిగింది దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైతే మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులకు నష్టం కలిగే జీవో నెంబర్ 279ని వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సిఐటిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు పట్టణానికి అమృత పథకం ద్వారా మరో 17 కోట్ల నిధులు మంజూరు కానున్నాయన్న మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు నియోజకవర్గ అభివృద్ధిని అడ్డుకునే మాఫియా బెదిరింపులకు బెదిరే ప్రసక్తే లేదన్న పట్టణ టీడీపీ ఇన్ఛార్జ్ రావి జీవో నెంబర్ 279ను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మాదాల వెంకటేశ్వరరావు కార్మికుల వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిక ఈ నెల 12వ తేదీన ఎన్నికల నామినేషన్స్ కు ఎన్జీఓస్ తల్లి రావాలని కోరిన తాలూకా యూనిట్ అధ్యక్ష ఫరీద్ బాషా ఏపీ ఎన్జీఓస్ జేఏసీలో ఎటువంటి విభేదాలు లేవన్న రాజేంద్ర ప్రసాద్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం